హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లాకు అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూంబెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతిష్టాత్మక డీన్స్ మెడల్ అనేది లభించింది. ప్రజారోగ్యం విభాగంలో చేసిన విశేషమైన కృషి చేసినందుకు ఆయనకు ఈ పురస్కారం అనేది దక్కింది. ప్రజారోగ్య విభాగంలో ప్రపంచంలోనే తొలిసారిగా ఆవిష్కరించిన టైఫాయిడ్ కాంజుగేట్ టీకా టైప్ బార్ టీసీవి, రోటా వైరస్ టీకా రోటావ్యాక్, జపనీస్ ఎన్సెఫలైటిస్ టీకా జెన్వ్యాక్తో పాటు 19 రకాల టీకాలను భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తుంది. వివిధ దేశాలకు ఇప్పటి వరకు 900 కోట్ల డోసుల టీకాలను సరఫరా చేసింది. ఈ సేవను గుర్తులో పెట్టుకొని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూంబెర్గ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హెల్త్ నుంచి ప్రతిష్టాత్మక డీన్స్ మెడల్, ఈ మెడల్ పేరు డీన్స్ మెడల్ అనేది భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లాకు ప్రదానం చేశారు. కుమారమంగళం బిర్లా నేతృత్వంలో ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థల మొత్తం మార్కెట్ విలువ $100 బిలియన్ మైలురాయిని అధిగమించింది. గ్రూప్ సంస్థలకు ఆల్ట్రాటెక్, గ్రాసిమ్, హిందాల్కో, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఆదిత్య బిర్లా సన్లైఫ్, వడాఫోన్ ఐడియా, ఆదిత్య బిర్లా ప్యాషన్, టీసీఎన్ఎస్ క్లాతింగ్, ఆదిత్య బిర్లా మనీ, సెంచురీ టెక్స్టైల్స్, సెంచురీ ఎంకా కంపెనీలు మొత్తం మార్కెట్ విలువ 8.51 లక్షల కోట్లకు సమానం అయింది. ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్కు చెందిన ఆర్తి అనే 18 ఏళ్ల పింక్ ఈ రిక్షా డ్రైవర్కు లండన్లోని ప్రతిష్టాత్మక అమల్ క్లూనే మహిళా సాధికారత పురస్కారం అనేది లభించింది. ఎవరికి లభించింది? ఉత్తరప్రదేశ్లోని బహరాయిన్కు చెందిన ఆర్తి అనే అమ్మాయికి దక్కింది. బంకింగ్హామ్ ప్యాలెస్లోని కింగ్ చార్లెస్ 3 ఆమెకు దీన్ని ప్రదానం చేశారు. ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ అధికారి సిఎఫ్ఓగా సంజయ్ శర్మను 2024 మే 24 నియమితులయ్యారు. ఇతను జూన్10 ఆయన బాధ్యతలు చేపడతారు. 60 లక్షలలోపు ఇళ్ల నిర్మాణం అనేది తగ్గుతుంది అంటూ జనవరి నుంచి మార్చి మధ్యలో 38% క్షీణత ఏర్పడిందంటూ ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ తెలియజేసింది. మోసపూరిత అంతర్జాతీయ కాల్స్ను నిరోధించమని టెలికాం సంస్థలకు ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి కాల్ చేసిన భారత మొబైల్ నంబర్లా చూపించే మోసపూరిత అంతర్జాతీయ కాల్స్ను స్తంభింపజేయటానికి టెలికాం సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. మన దేశీయులకు విదేశీయుల నుంచి కాల్ చేసినా కూడా స్థానిక మొబైల్ నంబర్గా భ్రమింపజేస్తున్నని, మోసగాళ్లు సైబర్ నేరాలు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నామని టెలికాం విభాగం డాట్ పేర్కొంది. వాణిజ్య విభాగంలో లోటే ఎక్కువగా ఉన్నట్టు ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయని, మనకంటే ఎగుమతుల బిల్లుల కంటే దిగుమతుల బిల్లులు అధికంగా ఉంటే మన దేశానికి వాణిజ్య లోటుగా పరిగణించాలి, అదే మన ఎగుమతులు అధికంగా ఉండి దిగుమతులు తక్కువగా ఉంటే మనకు వాణిజ్య మిగులు లభించినట్లు పరిగణిస్తారు. అయితే మన దేశంతో వాణిజ్య లావాదేవీలు అధికంగా నెరపే 10 దేశాలు చూసుకుంటే 9 దేశాలతో మన దేశానికి వాణిజ్య లోటు అనేది నమోదవుతుంది. గత ఆర్థిక సంవత్సరం 2023-24 చూసినట్టయితే అమెరికా భారత్ మధ్య 118.28 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం నమోదు కాగా, మన వాణిజ్య మిగులు 36.74 బిలియన్ ఉండదు. చైనా, రష్యా, సింగపూర్, కొరియా సహా 9 దేశాలతో మనకు వాణిజ్య లోటే నమోదైంది. ఇక్కడ మనకు పట్టికలో ఇచ్చినట్టు చూసినట్టయితే ఈ దేశాల వారీగా భారత వాణిజ్య లోటు చూస్తే చైనాతో 85 బిలియన్ గత ఆర్థిక సంవత్సరము, ఇప్పుడు అంతకంటే ముందు 83.2,
రష్యాతో చూసినట్టయితే 57, గత ఆర్థిక సంవత్సరం అంతకుముందు 43. కొరియా చూసినట్టయితే 14.71 బిలియన్ డాలర్లు, అంతకుముందు 14.57. హాంకాంగ్ అంతకుముందు చూసినట్టయితే 12.2 బిలియన్ డాలర్లు, గత ఆర్థిక సంవత్సరం కంటే ముందు సంవత్సరము 8.38. అంటే ఈ గణాంకాలను చూసినట్టయితే లోటు, వాణిజ్య లోటు అనేది తగ్గిపోతుంది. గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హరిత హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్లోని విజయపూర్లో ప్రారంభించింది. మొదటి హరిత హైడ్రోజన్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే మధ్యప్రదేశ్లోని విజయపూర్లో ప్రారంభించారు. దీన్ని ఎవరు తయారు చేస్తున్నారంటే ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. కొత్త ప్రత్యామ్నాయ ఇంధనాన్ని విభాగాల్లో అడుగు పెట్టాలన్న లక్ష్యానికి దీనితో కీలక అడుగు అనేది పడింది. హరిత హైడ్రోజన్ ఉత్పత్తి కోసం 10 మెగావాట్ల ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఎలక్ట్రోలైజర్ను కెనడా నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇది 99.999 స్వచ్ఛతతో రోజుకు 4.3 టన్నుల హరిత హైడ్రోజన్ను ప్లాంట్ను ఉత్పత్తి చేయనుంది. 2030 కల్లా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొట్టమొదటి హరిత హైడ్రోజన్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారంటే మధ్యప్రదేశ్లోని విజయపూర్లో. ఎవరి ఆధ్వర్యంలో? గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా గెయిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వేసవి విహారము అదిరిపోయిందని, 2023తో పోలిస్తే 40% వృద్ధి చెందిందని, ఆతిథ్య ప్రయాణ సేవల సంస్థలకు గిరాకీ పెరిగిందని వెల్లడించింది. ఉత్తరాది వారు ఎండ వేడిని తప్పించుకునేందుకు ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న వేసవి విడిదికి వెళ్తున్నారు. మేక్ మై ట్రిప్లో వేసవి ప్రయాణ ధోరణిని గమనిస్తే కుటుంబ ప్రయాణాలు విభాగం 2023తో పోలిస్తే ఈసారి 20% వృద్ధిని నమోదు చేసింది. కార్పొరేట్ సంస్థల నుంచి లభించే వాణిజ్యంపైన సార్వత్రిక ఎన్నికల ప్రభావం కొంతమేర పడినా రిటైల్ వ్యాపారం 20% వృద్ధి నమోదు చేసింది. ఆతిథ్య ట్రావెల్ టెక్ సంస్థ ఓయో ప్రకారము 2024 మే జూన్లో బుకింగ్లలో బీచ్ గమ్యస్థానాలకు ప్రయాణికులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎక్కువ మంది విహారయాత్రలకు ఎంపిక చేసుకున్న ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, గోవా, కేరళ, ఈశాన్య రాష్ట్రాల సంబంధించినవి. 84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలకు ఆయుర్వేద వైద్యుడు ప్రకాష్ పట్టుదలతో అటెండ్ అయ్యాడు. చదువుకు వయసుతో సంబంధం లేదని ఇతను భావించాడు. మధ్యప్రదేశ్లోని చిందువాడకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రకాష్. దేశ యువకుల్లో పెరుగుతున్న క్యాన్సర్, 20% మంది 40 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారు ఆ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఆంకాలజిస్టుల బృందం ప్రారంభించింది ఈ సంస్థకు. మార్చి 1 నుంచి మే 15 మధ్య 1368 మంది కాల్ చేశారని, ఇందులో 40 ఏళ్లలోపు ఉన్న క్యాన్సర్ రోగుల్లో 60% మంది పురుషులే ఉన్నట్టు వీరు వెల్లడించారు. మద్యపాన నిషేధంతో బీహార్లో సానుకూల ఫలితాలు రావచ్చని, తగ్గిన గృహహింస, లైంగిక హింస అని ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన ద ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఈ జాతీయ కుటుంబ సర్వే 3, 4, 5 వివరాలను సమీక్షించి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆ వివరాలను ద లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఆసియా జనరల్లో ప్రచురితమయ్యాయి. 2016లో చట్టం రాకముందు బీహార్కు తరచు మద్యపానం చేసే పురుషుల సంఖ్య 9.7% ఉండేది. దీని నుంచి 15% పెరిగింది. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లో 7.2 నుంచి 10.3% పెరిగింది. ఒక్కసారి నిషేధం అమల్లోకి వచ్చాక బీహార్లో వారానికి మద్యం సేవించే వారి సంఖ్య 7.8% దిగివచ్చింది. మానసిక రుగ్మత హెర్కు అనేది పాత్ర వహిస్తుంది. మెదడుని తొలిచివేస్తున్న వైరల్ డిఎన్ఏ తాజా పరిశోధనలు వెల్లడైంది. డిఎన్ఏలో మానవ డిఎన్లో 8% పురాతన వైరస్లను సంక్రమించి జన్యుక్రమాలే ఆక్రమిస్తున్నాయి. ఈ జన్యుక్రమాలను హ్యూమన్ ఎండోజీనస్ రెట్రోవైర్ వైరస్గా పిలుస్తున్నారు. చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తైవాన్ అధ్యక్షుడు లై చింగ్ తే ప్రకటించారు. తైవాన్ చైనా మధ్య శాంతి ప్రాంతీయ స్థిరత్వాన్ని కీలకమని, అంతర్జాతీయ భద్రతకు ముఖ్యమని పేర్కొన్నారు. సైన్యాధిపతిగా మనోజ్ పాండే
పదవీ కాలాన్ని నెలపాటు పొడిగించారు. 2022 ఏప్రిల్ 30న సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టిన మనోజ్ పాండే ఆయన 31న పదవి విరమణ పొందాల్సి ఉండగా, సైన్యాధిపతి సర్వీసును ప్రభుత్వం పొడిగించిన సంఘటన 1970 ఆరంభంలో జరిగింది. నాటి ఆర్మీ చీఫ్ జనరల్ జీజీ బెవూర్ ఏడాది పాటు పొడిగింపు దక్కింది. దీనివల్ల ఆ తర్వాత స్థానంలో ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ప్రేమ్ భగత్ సైన్యాధిపతిగా పదవిని చేపట్టాడనే పదవి విరమణ చేయాల్సి వచ్చింది. సీనియారిటీ ప్రకారం చూస్తే ప్రస్తుతం మనోజ్ పాండే తర్వాత స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఎంవి సుచీంద్ర కుమార్ ఉన్నారు. టెల్ అవీవ్లో విరుచుకుపడ్డ హమాస్ భారీ స్థాయిలో రాకెట్ల ప్రయోగం జరిగింది. ఇజ్రాయెల్ రాజధానిలో మోగిన సైరెన్లు. ఖతార్ ఎయిర్వేస్లో విమానం కుదుపులు జరిగి 12 మందికి గాయాలయ్యాయి. దీంట్లో విమానం షెడ్యూల్ ప్రకారం సురక్షితంగా ల్యాండ్ అయిందని, గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నామని డబ్లిన్ విమానాశ్రయం అనేది తెలిపింది. అమెరికాలో టోర్నడోలలో బీభత్సం అనేది జరిగింది. టెక్సాస్, ఒక్లహామా, అర్కన్సాస్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. తల్లిపాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవంటూ భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI హెచ్చరించింది. FSS 2006 చట్టం ప్రకారము తల్లిపాలను విక్రయించడానికి అనుమతి లేదని, వాటిని ఉపయోగించి చేస్తున్న వ్యాపార కార్యక్రమాలు వెంటనే నిలిపివేయాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. పపువా న్యూగినియాలో కొండ చర్యలు విరిగిపడి 670 మంది సజీవ సమాధి అయ్యారు. తెలుగు భాషాభివృద్ధికి రాజకీయ పదవులతోనే సాధ్యం అంటూ మండలి బుద్ధప్రసాదు వెల్లడించారు. తెలుగు భాషాభివృద్ధి రాజకీయ పదవులతోనే సాధ్యమవుతుందని మాజీ ఉపసభాపతి కృష్ణాజిల్లా అమనిగడ్డ నియోజకవర్గ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం దివి సాహితీ సమితి ఆధ్వర్యంలో ఆదివారం అమనిగడ్డలో గాంధీ క్షేత్రంలో బుద్ధప్రసాద్ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ వ్యాఖ్యను చేశారు. రఘునాథ శర్మ, నలిమేల భాస్కర్లకు ఆచార్య రవ్వ శ్రీహరి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. దీంట్లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనంతపురం విశ్రాంత ఆచార్యుడు శలాక రఘునాథ శర్మ, ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల కరీంనగర్ విశ్రాంత అధ్యాపకుడు, తెలుగు ప్రముఖ తెలుగు భాష సాహిత్య పరిషత్కు డాక్టర్ నలిమేల భాస్కర్లకు ముఖ్య అతిథి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పురస్కారంతో పాటు 50,000 రూపాయలు నగదును ప్రదానం చేశారు. బీటెక్లో చేరాలంటే విద్యార్థులు ఎన్ని పరీక్షలు రాయాలని జేఈఈ, ఈఏపీ సెట్టు, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలకు ప్రవేశ పరీక్షలు, అటు అకాడమిక్, ఇటు ఇంజనీరింగ్తో పాటు కొంత సన్నద్ధత చేస్తున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో తీవ్ర మానసిక ఒత్తిడి అనేది జరుగుతుంది. నీట్లా కాకుండా జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఒక డిమాండును తీసుకొచ్చారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 6వ దశ పోలింగ్లో 63.36% పోలింగ్ అనేది నమోదైంది. మరోవైపు ఇప్పటి వరకు జరిగిన 6 దశల్లో 5 దశల్లో మాత్రమే 62.2% పోలింగ్ నమోదైంది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 స్థానాలకు 6వ భాగంగా శనివారం పోలింగ్ జరిగింది. ఎవరెస్ట్ ఎక్కి పూర్ణిమ శ్రేష్ఠ చాలా అరుదైన రికార్డును సృష్టించారు. ఆకాశాన్ని తాకుతూ వెండి కొండల్లా మెరిచిపోతున్న పర్వత ప్రియుల్ని ఎవరెస్ట్ ఎక్కాలనేదిలా చూస్తుంది. అయితే ఎన్నో కఠోర శ్రమతో పాటు సాధ్యమయ్యే ఈ సాహసయాత్రకు నేపాల్కు చెందిన ఫోటో జర్నలిస్టు పూర్ణిమ శ్రేష్ఠ 2 వారాల్లోనే 3 సార్లు ఎక్కి ఎవరెస్ట్ శిఖరాన్ని ఘనత సాధించారు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా పూర్ణిమ శ్రేష్ఠ రికార్డును నమోదు చేసుకుంది. నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. ఏర్పాట్లను పూర్తి చేసిన ఎన్నికల శాఖ జూన్ 5వ తేదీన కౌంటింగ్ అనేది మొదలవుతుంది. దీనికి హనుమకొండ, వరంగల్, మహబూబ్నగర్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో అదనపు కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారుల క్యాడర్లో ఉన్న 37 మంది అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వ్యవహరిస్తున్నారు. అన్ని సౌకర్యాలు కల్పించి ప్రతిష్టాత్మక పార్టీలు ఉన్నాయి. కోడ్ ముగిసిన వెంటనే గురుకుల సొసైటీలో ఉన్న పోస్టులకు ఆర్డర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్పు ఇచ్చింది.
దీనికి సంబంధించి డిగ్రీ జూనియర్ లెక్చరర్ల పోస్టుల సంఖ్య కూడా తక్కువగా ఉంది. పీజీటీ టీజీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయని, గురుకుల పోస్టుల్లో జోను మల్టీ జోన్ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు నేరుగా పోస్టింగ్లు ఇవ్వడమా లేదా కౌన్సిలింగ్ ద్వారా ఆప్షన్స్ ఇవ్వడమా అనే విషయంపైన సమాలోచన జరుపుతామని, కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా పోస్టింగ్లు ఇచ్చే అందుకు సాఫ్ట్వేర్ను సొసైటీలకు సిద్ధం చేస్తున్నాయని, ముందుగా గురుకుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మరోసారి ధృవీకరణ పరిశీలన పత్రాలు పూర్తి చేసిన తర్వాతనే సొసైటీల నియామకం అనేది జరుగుతుందని తెలిపారు. సొంత వైద్యము మానేస్తేనే మేలు అంటూ ఇటీవల పెరుగుతున్న ప్రమాదకర ధోరణి, యాంటీబయాటిక్స్ దగ్గు జలుబు నొప్పి నివారణ మాత్రలతో ముప్పు జరుగుతుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ ఆదివారం ఉదయం తీవ్ర తుఫానుగా బలపడింది. ఇది ఉత్తర దిశగా పయనించి ఆదివారం రాత్రి దాటాక బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. జయ జయ హే తెలంగాణ అనే తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ఆమోదించాల్సని ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రుతులుగించిన ఈ పాటను అందశ్రీ గీతం జయ జయ హే తెలంగాణకు స్వరకల్పన చేస్తున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించి ఆ పాటను ఫైనలైజ్ చేశారు. ఐపీఎల్ సీజన్ 17 ఎట్టకేలకు ఫైనల్ అనే ఘట్టం ముగిసింది. దీంట్లో కోల్కతాకే కప్పు సొంతమైంది. ఐపీఎల్లో ఛాంపియన్స్గా ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్లో బ్యాట్ ఎత్తేసిన హైదరాబాదు దీనికి సంబంధించిన తుది సమరాన్ని ఏకపక్షంగా మార్చేస్తూ కోల్కతా నైట్ రైడర్స్ మూడోసారి ఛాంపియన్గా అవతరించింది. స్టార్క్, హర్షిత్, రానా, రసెల్ సూపర్ బౌలింగ్కు బ్యాట్లు ఎత్తేసి హైదరాబాదు 113కే కుప్పకూలింది. మూడు ఐపీఎల్లో కోల్కతా టైటిళ్లు 2012-14లోనూ ఆ జట్టు విజేతగా నిలిచింది. 2012, 2014, 2024లో అంటే మూడోసారి ఈ ఫైనల్లో కప్పు సాధించింది. సెమీఫైనల్లో సన్ రైజర్స్ స్కోరు ఐపీఎల్లో తుదిపోరుకు ఓ జట్టు చేసిన అత్యల్ప స్కోరు కూడా 113 ఇదే కావడం గమనార్హం. దీంట్లో హైదరాబాదు బోల్తా కొట్టింది, 113కే ఆల్అవుట్ అయింది. ఐపీఎల్లో సన్ రైజర్స్ ఓడిన ఫైనల్స్ 2018లో ఆ జట్టుకు రన్నరప్గా నిలిచింది. ఐపీఎల్లో కనీసం 3 టైటిళ్లు సాధించిన జట్టులో కోల్కతా స్థానము, సిఎస్కే, ముంబై ఇండియన్స్ అదే 5 టైటిళ్లు సాధించాయి. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్లో వెంకటేష్ అయ్యర్ వరుసగా చేసిన అర్ధశతకాలు, ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్ ఇతడే కావడము గమనార్హం. ఇవి 4 అర్ధశతకాలు. 8 ఐపీఎల్ ట్రోఫీలో అందుకున్న కెప్టెన్లలో శ్రేయస్ స్థానం 8. షేన్ వాన్, గిల్క్రిస్ట్, ధోని, గంభీర్, రోహిత్, వార్నర్, హార్దిక్ పాండ్యా అతనికంటే ముందున్నారు. 57 కోల్కతా నైట్ రైడర్స్ విజయంలో మిగిలి ఉన్న బంతులు, ఆ బంతుల పరంగా చెప్పాలంటే ఇదే అతిపెద్ద విజయము. ఈ ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా చూసినట్టయితే అత్యధిక పరుగులు తీసే వాళ్ళకి ఇచ్చే ఆరెంజ్ క్యాపు కోల్కతా మన బెంగళూరు జట్టుకు సంబంధించిన 749 పరుగులు చేసిన బెంగళూరు జట్టుకు సంబంధించిన విరాట్ కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ అనేది దక్కింది. అత్యధిక క్యాచ్లు పట్టిన వాళ్ళకి ఇచ్చే ఇది పర్పుల్ క్యాప్. దీంట్లో హర్షల్ 24 వికెట్లు, ఇతను పంజాబ్ జట్టు వ్యక్తి. అత్యంత విలువైన ఆటగాడగా సునీల్ నరైన్ 488 పరుగులు చేశాడు, 17 వికెట్లు తీశాడు కోల్కతా టీం. ఉత్తమ వర్ధమాన ఆటగాడుగా నితీష్ కుమార్ రెడ్డి ప్రైజ్ గెలుచుకున్నాడు. దీంట్లో ఇతను హైదరాబాద్ జట్టుకు సంబంధించిన వ్యక్తి, 303 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ అదేవిధంగా హైదరాబాద్ సన్ రైజర్స్ స్కోర్ను ఒకసారి పరిశీలించినట్టయితే కోల్కతా ఇన్నింగ్స్ మొత్తము 10.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 114 స్కోర్ చేసింది. హైదరాబాద్ ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తము 18.3 ఓవర్లలో ఆల్అవుట్ అయింది, 113 స్కోర్ మాత్రమే చేయగలిగింది. దీంట్లో ఉత్తమ వేదిక పిచ్గా హైదరాబాదు ఎన్నికైంది. ఫ్రైజ్ మనీ రన్నరప్ జట్టుకు హైదరాబాద్ జట్టుకు 12.5 కోట్లు, విజేత జట్టుకు 20 కోట్లు నగదు బహుమతిగా ఇవ్వనున్నారు.
24.75 కోట్లతో ఆస్ట్రేలియాలో స్టార్ ఫేసర్ మిచెల్ స్టార్క్ కోసం నిరుడు వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ వెచ్చించిన డబ్బు 24.75 కోట్లు. చరిత్ర సృష్టించిన దీప ఆసియా ఛాంపియన్షిప్లో పసిడి పంటను పండించింది భారత స్టార్ జిమ్నాస్టిక్ దీప కర్మాకర్. ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా ఘనత సాధించింది. తాష్కెంట్లో ఆదివారం జరిగిన వరల్డ్ ఫైనల్లో దీప 13.566 స్కోరుతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. మలేసియా మాస్టర్స్ ట్రోఫీ అనేది జరుగుతుంది. దీంట్లో భారత స్టార్ షట్లర్ పివి సింధు ఛానళ్ల తర్వాత ఓ టైటిల్ గెలిచే అవకాశం చేజేతుల దూరం చేసుకుంది. ఆదివారం మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ ఫైనల్లో నిర్ణయాత్మక గేము 11-3 ఆధిక్యంతో నిలిచి కూడా చివరికి అమెరికా ఆమె ఓటమి ఫాలైంది. ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ 2 టోర్నమెంట్లో భారత స్టార్ దీపికా కుమారికి నిరాశ కలిగింది. టోర్నీ పథకంలో ఆమె పథకం సాధించకుండానే వెనుదిరిగింది. ఒసాకా రుబ్లెవ్ కూడా ఫ్రెంచ్ ఓపెన్లో పాల్గొంటున్నాడు. అల్కరాస్ ముందంజలో ఉన్నాడు. టైటిల్ ఫేవరెట్లలో ఒకడు యువ కెరటం కార్లోస్ అల్కరాస్ స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. ఫ్రెంచ్ ఓపెన్లో శుభారంభం చేశాడు. ఆదివారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఈ మూడో సీడు 6-1, 6-2, 6-1తో వోల్ఫ్ అమెరికాను చిత్తు చేశాడు. ఇవి May 27, 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే టెట్ డిఎస్సి అదేవిధంగా జేఎల్డిఎల్కు సంబంధించినవి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనకు నా ఛానల్లో పొందుపరిచాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.